राष्ट्र प्रजलकु झान्सी गुरिंचि पोलीस डिपार्टमेंट तरफुन ओक मुख्य प्रकटन झान्सी अने व्यक्ति मन वरद बाधितुल कोसम विदेशी भारतीयुलु इच्चिन 5 कोट्ल विरालान्नि होम मिनिस्टर दग्गर अपहरिंचिंदनि ई प्रकटन द्वारा तेलियजेस्तुंदि ఆ వ్యక్తి ఎలా ఉంటుంది ఏ పరిస్థితుల్లో ఉంటుంది ఏం చేస్తుంది అనేది అంతుపట్టని సమస్య కాదు అందుకని ఆ అమ్మాయికి సంబంధించిన ఆధారాలు అందించిన వారికి గాని ఎలా ఉంటుందో తెలియపరిచిన వారికి గాని కనీసం జాన్సీని సవంగానైనా అప్పగించిన వారికి గాని పోలీస్ డిపార్ట్మెంట్ లక్ష రూపాయల పారితోషికం అందజేస్తుంది ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తుంది కనుక ప్రజలంతా నేనే జిల్లా కలెక్టర్ని నా పేరు అర్జున్ ఆహాహా ఐ యామ్ రాజగోపాలాచారి ఎంఏ పిహెచ్డి ఎక్స్ ప్రొఫెసర్ ఆఫ్ ఆంధ్రా యూనివర్సిటీ నైస్ టు మీట్ యు నిన్న మీరందరూ కలిసి చేసిన అల్లకల్లోలానికి ఏం సమాధానం చెప్తారు ఆ టీవీల్లో ఆ పోస్టర్స్ లో జాన్సీకి వ్యతిరేకమైన వార్తలు ఉన్నాయి అందుకని మీ ఉద్దేశంలో జాన్సీ ఎలాంటిదో మాకు అనవసరం మాకు తెలిసినంత వరకు మా కన్న తల్లి కన్నా ఎక్కువ దొంగతనాలు దోపిడీలు చేసి అందర్నీ కొట్టి సంపాదించి పోషిస్తుంటే తిండానికి మీకు సిగ్గులేదు నేను ఎందుకు సిగ్గుపడాలి We are not shameful for this. Kanna talidandulato vaalla avasaram theeraka nadi road meeda kukkalaga vadilesina mem kanna kodukulu sikkupadali. Na koduku chadukune rojullo na bharya cancer. Vaadi chaduvu katti pettina dabbu tana vaidyaniki ekkada kharchu chestano nani ganneru pappu tin chachipoyindi babu. LIC lo na pertho unna laksha rupayalu kosam nannu moodu saarlu hatya cheyipoyadu babu. My own son. Vaadi antakundi cheyatu ishtam leka nene aatmahatya chesukundam ani kaaru kinda paddanu. Aa kaaru jansidi. झान्सी ఛాన్సీని రప్పించడం ఎవర్తరం కాదు కానీ రావాలనుకున్న చోటికి ఎప్పుడైనా ఎలాగైనా వచ్చి తీరుతుంది కూర్చో నేను వచ్చింది కూర్చుని కుశల ప్రశ్నలు వేయడానికి కాదు ఛాన్సీ అంటే ఒక బ్రహ్మరాక్షసు అనుకున్నాను అందమైనడే అగ్నిపర్వతం కూడా అందంగానే ఉంటుంది కానీ అది బద్దలై భూమి తగలబడితే గాని తెలియదు దాని అసలు రూపం నికేతన నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వాళ్ళని వెంటనే ఈ క్షణమే విడుదల చేయాలి हिंसा నిన్ను రప్పించడం కోసం ఇలా చేశాను హలో ఇన్స్పెక్టర్ అర్జున్ హియర్ గుడ్ మార్నింగ్ సర్ నిన్న నికేతన్ లో అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయండి ఎఫ్ఐఆర్ హౌ డస్ వి హావ్ టు స్టే హియర్ క్వైట్ దిస్ మ్యాన్ వాంట్స్ టు గో ఫర్ దిస్ క్వైట్ ద సేమ్ థింగ్ వాస్ హ్యాపెన్ టు మహాత్మా గాంధీ ఇన్ ది ఇయర్ 1943 యు డోంట్ నో బట్ ఐ నో క్వైట్ కరెక్ట్ గా ఫోన్ వాళ్ళని రిలీజ్ చేయమంటారు సర్ ఏంటి రిలీజ్ చేయాలి సర్ అవును గుడ్ మార్నింగ్ సర్ ఐ యామ్ ఎస్పి హియర్ ఏంటి వాళ్ళని రిలీజ్ చేయమన్నారంట డూ ఇట్ సో వాట్స్ రాంగ్ విత్ us నేను వాళ్ళతో మాట్లాడాలి ఆ రిలీజ్ చేసిన వాళ్ళ లైన్లోకి పిలవండి వాళ్ళని ఫోన్ లో మీతో కాల్ దమ్ కలెక్టర్ గారితో మాట్లాడండి వాట్ ఫర్ మాట్లాడండి హలో హలో అమ్మా చిన్ని నువ్వా బాబాయ్ ఎలా ఉన్నారు బాబాయ్ మమ్మల్ని అందరిని రిలీజ్ చేశారమ్మా ఆ నేను అంతా బాగున్నా ज्वर तुंदी मंच पन नेरस्तर विनी प्रभुत् लंगिपो चट क्षमे प्रयत्नी चुपस्टल पोगड़ चलार झान्सी रक्त Round up.
ఒక డకైట్ కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి నీతో అంతే మాట్లాడి తన వాళ్ళని నిర్భయంగా విడిపించుకెళ్ళిందంటే నీకు సిగ్గా లేదు? దొంగను పట్టుకోవాలని మీరు చూస్తున్నారు, దొంగ వెనక ఉన్న సమస్యను అర్థం చేసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. అండర్స్టాండ్? నేను ఝాన్సీని షూట్ చేసేటప్పుడు నువ్వు ఎందుకు అప్పు? దట్స్ మై పాయింట్. ఝాన్సీని షూట్ చేస్తే ఝాన్సీ మాత్రమే చస్తుంది. ఝాన్సీ వెనక ఉన్న సమస్యను షూట్ చేయండి, అప్పుడు మరొక ఝాన్సీ పుట్టదు. ఓహో, చేపలు చూసారు అలానా? జంబిడీలు 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 రా, బ్రహ్మాండంగా ఉన్నాయరా. ఇది శంకర శాస్త్రి గారి చేపల చెరువంటరా? ఇందులో చేపలన్నీ పెట్టి అమ్మేసావనుకో 10,000 దాకా వస్తాయి. ఆ 10,000 వడ్డీకి ఇచ్చావనుకో 6 నెలల్లో 100,000 రూపాయలు అవుద్ది. ఆ 100,000 రూపాయలు వడ్డీకి ఇచ్చావనుకో. ఐపో అక్కడ. వేర్ ఇస్ ద నెట్? వేర్ ఇస్ ద ఫిష్ నెట్? ఓహో, అంటే ఏంట్రా? తెలీదా? వల వల లేకుండా కలకంట వేట్రా? వలందుకు రా పల్లి. ఇదిగో కడప. ఈ బాంబు ఎక్కడ బాబు? మొన్న సెంటర్ లో హీరో ఫ్యాన్స్ బాంబులు వేస్తున్నారు కదరా, ఈ బాంబు ప్యాడ్లో పడిపోయింది. అప్పుడు ప్యాడ్ల దీన్ని నొక్కేశా, ఈ బాంబు కొత్తెం లాగి ఆ చేపల చెరువులో పడేసావరకు అది ధమాలమని పేలిపోయి చేపలన్నీ చచ్చిపోయి పైకి తేలతాయి. అయ్యి మూట గట్టి. వాట్ ఎ ఫంటాస్టిక్ ఐడియా. ఓకే ధమాల్. రే 2 నిమిషాల్లో పేలిపోద్దురా. పేలేదేంట్రా? నాకేం తెలుసురా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? మన వైపు వస్తుందిరా. ఇది ఎక్కడ దొరికిందిరా మనకి? మోట్లో. అయ్యో గిట్టో వస్తుందిరా. అయ్యో వచ్చేస్తుంది. అయ్యో అయ్యి బాబు వచ్చేస్తుంది. ఈ టైంలో ఈడవడరా బాబు. కర్మ కుక్క తరిమినప్పుడు కాలు చెట్టెక్కడమే ఉత్తమమని పుష్కో ధూ ధుమాల్ కిర్రు చెప్పాడు. ఎక్కండి చెట్టు. మంచి మాట చెప్పావు. ఎక్కడ చెట్టు? ఎక్కడా? అమ్మో కుక్క వచ్చేస్తుంది. అవును, మనకేం భయం రా. కరెక్ట్ సెంటర్ లో పెట్టింది ఏంట్రో? ఏమో బాబాయ్. ఇది కుక్క కాదు, మీ పాపాలకి ప్రతిరూపం. దీన్ని పట్టి కనపడకుండా చేస్తేనే కాని మీ కష్టాలు తీరవని పుష్కో ధూల్ ధుమాల్ కిర్రు చెప్పాడు. పుష్కో ధూల్ ధుమాల్ కిర్రా. కాసేపు ఆగి ఇంటికి ఫోన్ చేయండి. నేను అక్కడ ఆల్ కాల్ యూ బ్యాక్. ఎవరు నువ్వు? చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే పాలకాయ పట్టుకెళ్తాం, గుళ్ళోకి వెళ్తే కొబ్బరికాయ పట్టుకెళ్తాం. పని ఉన్నా మీలాంటి ఆఫీసుల దగ్గరికి వెళ్తే నోట్ల గట్ల పట్టుకెళ్తాం, కూల్ అవుతారని. జస్ట్ లైక్ దట్. రేపే మీ బిల్డింగ్ రిజిస్ట్రేషన్. బిల్డింగ్ సెకండ్ క్రాస్ స్ట్రీట్ 36వ నెంబర్, 3-స్టోరీ బిల్డింగ్ అన్నట్టు మీ ఫాదర్ పేరు జగన్నాథరావే కదా. రేపు డాక్యుమెంట్స్ రాయించడానికి. ఎవరు నువ్వు? ఈ రిజిస్ట్రేషన్ డ్రామా ఏంటి? జాగర్ల మూడి బ్రిడ్జ్ తాలకండి. ఆహా, ఆ బూడిద వేసి కట్టిన బ్రిడ్జి నీదేనా? దాన్ని పడగొట్టి మళ్ళీ కట్టాలని మా ఇంజనీర్స్ రిపోర్ట్ ఇచ్చారు. నోటీస్ అందలేదా? అన్ని పడిపోకుండా గట్టిగా కట్టేస్తే మళ్ళీ కట్టుకునే దానికి భూప్రపంచంలో చోటే ఉండదు. కట్టేవి పడుతూ ఉండాలి, మళ్ళీ మనం కడుతూ ఉండాలి. పునరపి జననం, పునరపి మరణం అని నేనన్లేదు, కురుక్షేత్రం కాంట్రాక్టర్ కృష్ణుడు అన్నాడు. జస్ట్ లైక్ దట్. రేపు ఒకవేళ బ్రిడ్జి పడిపోయినా అది మీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను. ఏదైనా ఫారెన్ ట్రిప్ వేస్తారా? ఏ దేశమో చెప్పండి, ఏ దీవో చెప్పండి, కంపెనీ కోసం ఏ ఫిగర్ కావాలో చెప్పండి. జస్ట్ లైక్ దట్. జస్ట్ లైక్ దట్. సహాయం ఊరుకోమా. అడుగొట్టింది ఒక్క దెబ్బ అయితే తలుచుకుని పొద్దునుంచి 5 సార్లు పడ్డావు. ఊకెను అసలాడు మనం పని చేస్తాడు చేయడు, కుయ్యమంటాడు కయ్యమంటాడు తెలుసుకుని బేరమాడాలి గాని గుట్టంతా చెప్పేసి గొప్పగా నోటించుకొచ్చేవాడురా. ఊకెను నన్ను కొట్టే ధైర్యం ఆడుకుంటుంది అనుకోలేదు. ఏడ్చవలేదమ్మా, ఇది స్వతంత్ర భారతదేశం. వంకాయలో ఉప్పు ఎక్కువైందంటే వంటడు కూడా కొట్టేస్తాడు. మరి కలెక్టర్ కొట్టేది? ఊకెను కొడతాడు. కొడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవడు గుండు కొట్టించుకోలేడు. రేపు సాయంత్రంలోగా వాడి శవాన్ని చూస్తాను. రోజుకో శవాన్ని కూడా నువ్వేం కాడి కాబరే కాదు. ఈ కర్ర జంకన్ రాజు బామ్మరుదివి ఇంటర్నేషనల్ లెవెల్లో మర్డర్ చేసిన ఇసం ఇంటి కూడా దాటకూడదు. అరగంట క్రితం లోపలికి వెళ్ళి ఇప్పుడు బయటకు వస్తున్నావు, ఏం చేస్తున్నావు? అవును, సెంట్రలైజ్ ఏంటో నీకు శవట్లు పడుతున్నాయి ఏంటి? ఊకెను
ఒక పట్టు పట్టించుకురా. ఆ నా గదిలో ఫ్యాను తుప్పు పట్టి తిరగకపోతుంటే పనిపిల్లని పిలిపించి గ్రీ చేయించుకుని గిరగిరా తెప్పించుకున్నా. ఇప్పుడు బాగా తిరుగుతుంది ఫ్యాను. వాసని అమ్మ కడుపు మాడ గిరగిరా గిరగిరా తిరుగుతుంది కదా అని కనపడ్డోడితో అలా గ్రీ చేయించుకుంటే మరి నేను ఎందుకున్నట్టు ఊకెను. భయ్యా క్లింటన్ గారు కల్లో కనిపించి నన్ను అమెరికా రమ్మన్నారు. అక్కడ ఫ్యాన్ రిపేర్ వస్తే గ్రీజ్ దొరికిద్దా? కార్ దొరుకుద్ది. ఏ వెళ్ళ సర్లేవా ఓకేనా? అది గ్రీజ్ గురించి మాట్లాడుతున్నా, నా బ్రెయిన్ ఆ కలర్ గురించి ఆలోచిస్తుంది. బామ్మర్ది ఆయన చంపేయాలంటే ఒకటే మార్గం రా, రేపు పొద్దునాడు గుర్రం మీద గూటు బిల్లాడతానికి వెళ్తాడు, అక్కడ నేను చేసేయి.